Welcome to Chota Chef. So Lucky, ee roju kuda manam kotta variety tho kotta vantalu cheseddam. Mari ready ya? Ready. Mari vanta cheppu. Nagar jere akkanu cheppu. Ko manchi special cheddam. Ento telusa? Menthi koora tikkies. Wow. Menthi koora tikkies ki kavalsa padarthalu chuseyandi. Menthi koora tikkies ki kavalsa padarthalu ullipaya mukkalu, jeelakarra, pachimichi mukkalu, kottimira, menthi koora, sanagala paste, uppu, oil. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేసారు కాబట్టి ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని దాంట్లో మెంతి కూర వేసుకోవాలి. అరే నా కాలు నొప్పి లేస్తున్నాయిరా. అంటే కాలు నొప్పేస్తున్నాయి ప్లీజ్ నువ్వు చేయవని అనుకుంటున్నా. ఓకే అక్క. అలా నేను ఆర్డర్ ఇస్తూ ఉంటాను. నేను కూర్చొని ఆర్డర్ ఇస్తూ ఉంటాను. నువ్వు చెయ్యి. ఓకే మనం మెంతి కూర వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏమున్నా కొత్తిమీర. ఓకే కొత్తిమీర వేసిన దాన్ని బాగా కలపాలి. అది నాకు ఇక్కడ పెట్టుకో. ఇక్కడ రావట్లేదు కదా కాబట్టి కలపెడదాం అక్క. మిక్స్ 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 ఓవర్. నెక్స్ట్ ఏం చేసుకోవాలి అంటే అది తీసుకో ఇది నానబెట్టి గ్రైండ్ చేసిన శనగలు. దాన్ని వేసుకొని బాగా మళ్ళీ కలపాలి. ఏదో ఒకటి మొత్తం వేసుకుంటే ఇంకెక్కువ దొరుకుతుంది తినచ్చు. ఇవాళ క్లాసెస్ లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు? మ్యాథ్స్ గురించి చెప్పక ఇంకేనా చెప్పు. మ్యాథ్స్ వద్దు అసలు వద్దు. గాడ్ నెవర్. హిందీ హిందీ ఓకే. నాకు ఇవాళ ఏం నేర్పించారంటే ఫస్ట్ లెసన్ జరిగింది. మిక్స్ చేసి జీలకర్ర అంటే ఎంత చేయాలి? 1 స్పూన్ ఫుల్ వేసేసా. సరే నేను తింటానో తిన్నా. ఓకే సరే జీలకర్ర వేసాం కదా. ఇప్పుడు దాన్ని బాగా మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత నెక్స్ట్ ఉప్పు వేసేసుకుందాం. ఉప్పా? యా ఉప్పు సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ బాగా కలపాలి. కలుపుతూ ఉండాలి. మిక్స్ 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 ఓకే మిక్స్ ఓవర్. నెక్స్ట్ ఆనియన్స్. నేను నీకు టిక్కీస్ ఎలా చేయాలో నేర్పించా కదా గుర్తుందా? ఇది కూడా అంతే అలాగే చేయాలి. ఏ అమ్మ తీసుకొని ఇలా వేసి వేసేయాలి. ఓకే మిక్స్ 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 ఓకే. నెక్స్ట్ ఏంటి అక్కడ ఇక్కడమ్మా ఏంటది? చిల్లీ. చిల్లీస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసుకోకే. ఓకే అక్క. అంటే స్పైసీ కావాలి. ఓకే డన్ డన్. యాక్చువల్లీ ఈ రెసిపీ నిన్న మేము రాత్రి ట్రై చేసాము. ఫ్లాప్ అయిపోయింది కానీ బాగానే వచ్చింది. ఫ్లాప్ అయిపోయింది బట్ యావరేజ్. ఇప్పుడు మన లక్కీ చేస్తున్నారు కాబట్టి ఎలా వచ్చిందో చూడాలి. లక్కీ ఏదైనా చేస్తే సూపర్ హిట్ అయిపోతుంది. అబ్బా చెప్పక ఇంకా పారిపోతారు అక్కడ నుండి. ఓకే ఓకే సో ఇది బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టిక్కీ కావాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఎప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తా అంత కాదు. ఇప్పుడు అమ్మ నేను కొంచెం దూరం ఉండాలి. ప్యాన్ పెడుతున్నా. పెట్టే ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. నిన్న రాత్రి వచ్చేసి అప్పుడే మర్చిపోయాను. నార్మల్గా వేసేసి అంతా ఒక 1-2 స్పూన్స్ వేసి అక్క దాన్ని పెట్టకూడదు అక్క. ఏమవుద్ది తమ్ముడు? ఓకే సో ఆయిల్ వేసుకుంటే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఏం చేసుకున్నాం? ముందుగా మనం ఒక మిశ్రమాన్ని తాడ్చున్నాం కదా, దాన్ని టిక్కీస్ లా చేసుకొని దాని మీద ఫ్రై చేసుకోవాలి. అర్థమైందా? సో వాటిని ఇప్పుడు రౌండ్ గా చేసి ప్రెస్ చేస్తే టిక్కీలా అయిపోతుంది. ఓకే అక్క. ఓకే 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 అమ్మా ఒక టిక్కీ అయిపోయింది. అరే నీకు చేయడం రావట్లేదు, నువ్వు కూర్చో నేను చేస్తా. ఓకే అబ్బా హీరోయిన్ ఎంటర్ అయిపోయింది అన్నమాట. నువ్వు కూర్చొని రెస్ట్ తీసుకు, ఇప్పటిదాకా నేను రెస్ట్ తీసుకున్నా కదా. ఓకే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళు, హీట్ వస్తుంది. మా నాన్నగారు ఏ నాలో చెప్పారు అక్క కొంచెం మంచిగా వద్దు. అబ్బా నేను నీకు ట్రైన్ చేసేదాన్ని, ఇప్పుడు నాకు ట్రైన్ చేస్తున్నావా? ఎస్ బాలయ్య బాబులో బాగానే చేస్తున్నావు. యాక్టింగ్కి వెళ్ళాను అక్క, నాకు తెలిసి నువ్వు యాక్టింగ్కి వెళ్ళావు. యాక్టింగ్కి వెళ్ళాలి, యాక్టింగ్ నేర్చుకున్నాను. సో అలా చేసుకొని అలా చికెన్ కాలు పెద్దక్క, నేను దీని మీద పెట్టా, దీని మీద పెడితే కాలేదు. సో అలా టిక్కీస్ లా చేసుకొని ఫ్రై చేసుకోవాలి, అర్థమైందా? సో ఇలా వీటిని మనం వెనక్కి తిప్పేసుకున్నాం కదా, కింద రోస్ట్ అయిపోయింది. ఓకే ఏంటి దిగేవు, హెల్ప్ చేద్దామన్నా? ఓ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, కింద ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, రోస్ట్ అవ్వాలి. ఈలోపు మన ఆడియన్స్ అందరి కోసం నీకోసం నీలక్క అప్పుడు నుంచి నేను పాడుతున్నా, నాకు ఇప్పుడు నువ్వు పాడక్క. అదే చెప్తున్నా, చెప్పబోతుంటే నువ్వు అడిగేసావు. ఇంత ఆశపడుతున్నారు కాబట్టి మీ అందరి కోసం ఒక మంచి పాట పాడబోతున్నాను. మచ్చి సాంగ్ కోసం సూపర్ మచ్చి. ఓకే ఇప్పుడు మీ అందరి కోసం మచ్చి సాంగ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూల కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సింగపూర సంటు తీసు కసు కసు కొట్టుకుంటే, ముచ్చమన్న ముక్కు పడక ముక్కు మీద పెట్టుకుంటే, సింగారు కుంకుమంటూ పెద్ద బొట్ట తిట్టుకుంటూ, అద్దంలో చూసుకుంటూ నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటూ, సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి. సూపర్ సూపర్ మంచి కాబట్టి సూపర్ గానే ఉంటుంది. థ్యాంక్ యూ. సో మనం ఈ టిక్కీస్ రెడీ అయిపోయిన అనమాట. ఇప్పుడు మనం ప్లేట్ లో పెట్టేసుకుందాం. తింటే యమ్మీ యమ్మీ ఉంటుందో చెప్పాలి. ఎట్లయినా నేనే చేశాను కదక్క, ఇద్దరం కలిసి చేసామని చెప్పు. కాదక్క నువ్వు రెస్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నేనే చేశాను కదా. మరి నువ్వు రెస్ట్ తీసుకున్నప్పుడు తర్వాత నేను చేశా కదా. నేను జస్ట్ లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చా అంతే. నేను చేశా, అలా నేర్పించింది నేను, ట్రైన్ చేసింది నీకు. సో క్రెడిట్ గోస్ టు విశ్వాని. అయిపోయింది. సో ఫైనల్ గా మన మెంతి కూర టిక్కీస్ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూసేయండి. మెంతి కూర టిక్కీస్ కి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, మెంతికూర, శనగల పేస్ట్, ఉప్పు, ఆయిల్. మెంతికూర టిక్కీస్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మెంతికూర, కొత్తిమీర, గ్రైండ్ చేసిన శనగల పేస్ట్, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని టిక్కీస్ లా చేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన టిక్కీస్ ని ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మెంతికూర టిక్కీస్ రెడీ. అక్క ఏంటి ఇంత కష్టపడి నేను చేశాను కాబట్టి ఫస్ట్ నా మీద క్లోజ్ పడాలి. క్లోజ్ పెట్టి ఇక్కడ చెప్పు. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం ఇలా తినేయకూడదు, మంచిగా బ్రేక్ చేసి తినాలి. స్పూన్ యొక్క ఇదా ఫోర్క్. అరే ఎన్ని స్పూన్లు కావాలరా? ఉన్నది ఇంక 2 స్పూన్లు కాలింది కదా అక్క. ఎలా ఉంది? సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు నేను టేస్ట్ చేయొచ్చా? ఇప్పుడు క్లోజ్ నా మీద పెట్టుకోవచ్చా? అలా పెట్టున్నా, టేస్ట్ చేస్తున్నాను. మమ్మీ ఈ రెసిపీ యమ్మీ. సో ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసేసాం పాటతో, డాన్స్తో, ఇంకా కొత్త కొత్త ముచ్చట్లతో అండ్ మంచి రెసిపీతో. నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త ఐటెంతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చోటా చెఫ్ నుండి బాయ్ బాయ్ బాయ్.